ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి తల్లిదండ్రులు మన వద్ద ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయా, నైరుతి వాటర్ ట్యాంకులు మార్చాల్సినటువంటి అవసరం ఉంటుందా, నిర్మాణాలలో జాయింట్ గోడలు ఉండడం వల్ల ఆయం యొక్క ఫలితాలు ఏమైనా మార్పులు ఉండడం జరుగుతుందా, కాంపౌండ్లకు సంబంధించి కాంపౌండ్ లేకుండా ఉండేటువంటి ఇళ్లకు సంబంధించి ఆనుకొని ఉన్నప్పుడు ఏది తీవ్రమైనటువంటి దోషంగా పరిగణించాలి, పడమర ద్వారాలకు సంబంధించి అందరూ ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వరు, లేదంటే దక్షిణం ద్వారాలకు సంబంధించి అందరూ ఎక్కువగా ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వరు అనే దానికి సంబంధించి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా దక్షిణం మరియు పడమర సింహద్వారాలకు సంబంధించి ప్రజలు ఎందుకు అంత ఎక్కువగా ఆసక్తి చూపించటం లేదు, ఎక్కువగా మేజర్ కారణం వచ్చేసరికి రిక్వైర్మెంట్స్ అరేంజ్మెంట్స్కి సంబంధించి, అవసరాలకు సంబంధించి, ఉన్నటువంటి స్థలానికి సంబంధించి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దక్షిణం ఫేసింగ్కి సంబంధించినటువంటి వారు తూర్పు సింహద్వారాన్ని, పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి వారు ఉత్తరం సింహద్వారాన్ని తీసుకోవడానికి ఎక్కువగా ప్రయారిటీ చూపించడం జరుగుతూ ఉంది. ఆ ప్లానింగ్ కంఫర్ట్స్లో బెడ్రూమ్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, ప్లింత్ ఏరియా తక్కువ ఉన్నప్పుడు వచ్చేటువంటి అరేంజ్మెంట్స్కి సంబంధించి కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా చేయడము, కమర్షియల్గా దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా చేయడము, రోడ్డు వైపుకి షాపులు తీసుకొని బ్యాక్ సైడ్ హౌస్ తీసుకోవడం, ఇలాగా చాలా రకాలైనటువంటి కారణాలు ఉండడం జరిగింది. ఈ కారణాలు కాకుండా చాలా కొద్ది మంది ఆలోచించేటువంటి కారణాలు ఏంటి అంటే దక్షిణం యమస్థానం కాబట్టి అక్కడ ద్వారం ఏర్పాటు చేసుకుంటే ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయేమో, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయేమో, మనుషులకి ఏమైనా ఇబ్బంది అయిపోతుందేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. పడమర వచ్చేసరికి శని ఆధిపత్యం ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి పడమర దిశ మొత్తం అక్కడ ద్వారం ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయేమో, ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్య పరంగా కావచ్చు, ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమో అని చెప్పేసి ఎక్కువగా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా చాలా కొద్ది మంది ఆలోచించేటువంటి విషయం ఏంటి అని అంటే పడమర శని ఆధిపత్యం ఉన్నటువంటి దిశ కాబట్టి ప్రభుత్వ అధికారులు ఆ ప్రదేశంలో ఆ ఫేసింగ్కి సంబంధించినటువంటి ద్వారం కావచ్చు, ఉపద్వారం కావచ్చు ఉండకూడదేమో, దానివల్ల సస్పెన్షన్స్ కావచ్చు, ఏమైనా ఇబ్బందులు కావచ్చు ఉంటాయేమని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉంటుంటారు. వీటన్నిటికి సంబంధించి మనం ఒకసారి చర్చించినట్లయితే పడమరకు సంబంధించి శని భగవానుడు ఆధిపత్య ప్రభావం ఉంటూ ఉంటుంది. అయితే జాతకంలో శని యొక్క ప్రభావం స్టార్ట్ అయినప్పుడు, శని మహర్దశ స్టార్ట్ అయినప్పుడు లేదు అని అంటే ఏళ్ళనాటి శని స్టార్ట్ అయినప్పుడు, ఈ రెండు పర్టికులర్ కేసెస్లో పడమర సింహద్వారం ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదు అని అంటే మాత్రం తీవ్రమైనటువంటి లోతులోకి పోయేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ప్రీవియస్గా ఏదైతే లైఫ్ స్టైల్ వాళ్ళు జీవించి ఉన్నారో, ధనపరమైనటువంటి విషయాలు కావచ్చు, లైఫ్ స్టైల్ పరమైనటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడాను మనకి ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి విషయాలు. న్యాయబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి జీవితం ఎవరైతే జీవించకుండా ఉంటారో, న్యాయబద్ధమైనటువంటి సంపాదన ఎవరైతే సంపాదించకుండా దొంగతనాలకు, మోసాలకు, తర్వాత లంచాలకు, ఇటువంటి వాటికి సంబంధించి అక్రమ ఆస్తులకు సంబంధించి ఎవరైతే ప్రాకులాడుతూ ఉంటారో, అటువంటి వారికి సంబంధించి శని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. శని మహర్దశ స్టార్ట్ అయినప్పుడు, ఏళ్ళనాటి శని స్టార్ట్ అయినప్పుడు ఈ రెండు పర్టికులర్ కేసెస్లో ఆ ప్రభావం అనేది ఎంతవరకు తీసుకెళ్తుంది అంటే ఆ యజమాని ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మొట్టమొదటిగా వీటికి సంబంధించి ఏదైతే మనకు ప్రభావం ఉంటుంది అంటే ఆర్థిక పరంగా ధనం రాబడి తగ్గిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్సిడెంట్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, అనారోగ్య సమస్యలు తీవ్రంగా వెంటాడేటువంటి అవకాశం ఉంటుంది, అనారోగ్యాలకి ధనం మొత్తాన్ని వెచ్చించేటువంటి అవకాశం ఉంటుంది, ఇంకా ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే అవి చిక్కుల్లో ఉండడం ఎక్కువగా అవకాశం ఉంటుంది, ఆస్తులకు సంబంధించి
ఏమైనా జప్తు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగా ఇటువంటి ప్రభావాలు ఉంటాయి. ఇది మామూలు వ్యక్తులకైనా ప్రభుత్వాధికారులకైనా ఇటువంటి రిజల్ట్సే ఉంటాయి. అయితే ప్రభుత్వ అధికారులకి సస్పెన్షన్స్ కావచ్చు, జాబ్లో వాళ్ళ సహచరులే వారిని ఇరికించేటువంటి ప్రయత్నం కావచ్చు, ఇరికించి జాబ్ పోగొట్టడం కావచ్చు, సస్పెన్షన్స్ కావచ్చు, శిక్ష పడేటువంటి అవకాశం ఉండడానికి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి పడమర ఫేసింగ్కి సంబంధించి ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా అని చెప్పేసి పడమర ఏమి నీచమైనటువంటి దిశ ఏమి కాదు, అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి దిశ. ప్రపంచంలో టాప్ మోస్ట్ బిజినెస్ పర్సన్స్ యొక్క హౌసెస్ అన్ని పడమర ఫేసింగ్కి సంబంధించి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచంలో టాప్ రాజకీయ నాయకులు, టాప్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడాను దక్షిణం ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌసే వారికి ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే బై నేచర్గానే వారికి దక్షిణం సింహద్వారం ఉన్నటువంటి వారికి రాజకీయపరమైనటువంటి లక్షణాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. పెద్దరికంగా వ్యవహరించడం కావచ్చు, పంచాయతీలు చేయడం కావచ్చు, ఇట్లాంటి లక్షణాలు వాళ్ళకి జన్మదాహగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, పల్లెటూరులో పంచాయతీలు చేసేవాళ్ళు దాదాపుగా దక్షిణం ఫేసింగ్ ఉండేటువంటి, సింహద్వారం ఉండేటువంటి వాళ్ళే ఉండడం జరుగుతూ ఉంటుంది. పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి ఉండేటువంటి హౌసెస్ వాళ్ళు ఎక్కువగా బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా పల్లెటూర్లోనే కాదు, మామూలుగా ఉండేటువంటి హౌసెస్ అయినా కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాగే ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. దోషం లేకుండా మనం పడమర కావచ్చు, దక్షిణం కావచ్చు, ద్వారాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు మంచి ఫలితాలను మనం, ఆశించినటువంటి ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇవాళ రేపు ప్లానింగ్ కండిషన్స్, సైట్కి సంబంధించినటువంటి కండిషన్స్, లెంత్, విడ్త్, మన అవసరాలు, వీటన్నిటి చేత కారణం చేత మనం కాంప్రమైజ్ అయిపోయి పక్కగా ద్వారాలు తూర్పు వైపు లేదంటే ఉత్తరం వైపు పార్శ్వభాగాల్లో ద్వారాలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించి ఎవరికైనా సరే ప్రభావాలు ఉంటాయి. కాకపోతే వీటిని మనం ఏర్పాటు చేసుకోకూడదు అనేటువంటి నియమం అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా పడమర సింహద్వారము, దక్షిణ సింహద్వారాలు ఏర్పాటు చేసుకొని మంచి ఫలితాలు మనం పొందవచ్చు. ప్రీవియస్గా మీరు మీ పాత హౌసెస్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది, ప్రతి రోడ్డుకి అటువైపు ఇటువైపు సింహద్వారాలు ఉండాల్సిందే, అలా లేకుండా ఏ హౌసెస్ ఉండవు. అదేవిధంగా డిగ్రీలు తిరిగాయి కదా అని చెప్పేసి ఇంటిని, ఆ స్థలంలో ఉన్నటువంటి ఇంటిని తిప్పి కూడా ఎక్కడ నేనైతే చూడలేదు. చాలామంది రీసెంట్ టైమ్స్లో కూడా ఏమడుతున్నారంటే, సార్ మాది ఒక 15 డిగ్రీలు టిల్ట్ ఉందండి, 18 డిగ్రీలు టిల్ట్ ఉంది, 30 అడుగులు వెడల్పు, 60 అడుగులు పొడవు, మాది 0 డిగ్రీలకి తిప్పి ఇల్లు కట్టడానికి ప్లాన్ ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే 100 సంవత్సరాలు కాదండి, 200 సంవత్సరాలైనా వెనక్కి వెళ్ళండి, ఇళ్లకు ఇళ్లకు మధ్యలో ఉన్నటువంటి నిర్మాణం ఏది కూడా దిశకి తిప్పి కట్టినటువంటి ఇల్లు నేనైతే ఇంతవరకు చూడలేదు. ఖాళీ స్థలంలో అనుకోండి, పెద్ద ప్రాకారం, పెద్ద ప్రహరీలు ఉన్నటువంటి వాటికి సంబంధించి అయితే మాత్రం లోపల మనం ఏర్పాటు చేసుకునేటువంటి గృహాన్ని 0 డిగ్రీస్కి తిప్పి కావాలంటే కట్టుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇళ్లకు ఇళ్లకు మధ్యలో ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా 0 డిగ్రీలకి సమదిక్కులకి తిప్పి కట్టకూడదు, ఇది మాత్రం నేను బలంగా చెప్పగలను. మీరు అబ్జర్వ్ చేస్తే 50 కాదు 100 సంవత్సరాల క్రితమైన వెనక్కి వెళ్ళండి, ఏ హౌస్ కూడాను 0 డిగ్రీలకి తిప్పి ఇంటికి ఇంటికి మధ్యలో ఏ ఇల్లు కూడా లేదు. ఒకవేళ ఆ ఇల్లు అలాగ తిప్పి కట్టారు అని అంటే ఆ స్థలం వైశాల్యం చాలా పెద్దదై ఉండాలి, ప్రాకారం పెద్దదై ఉండాలి, అప్పుడు మాత్రమే అలాగ వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఉండాలి. తప్పితే చిన్న చిన్న ఇళ్ళు, చిన్న చిన్న స్థలాల్లో ఉన్నటువంటి ఇల్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 0 డిగ్రీలకి తిప్పి అయితే కట్టడం అనేది జరగదు. తర్వాత కాంపౌండ్ లేకుండా ఉండేటువంటి ఇల్లు కలిసి ఉండడము లేదు అని అంటే కాంపౌండ్ ఉండి ఇల్లు సపరేట్గా ఉండి కాంపౌండ్లు మాత్రమే కలిసి ఉండడము, ఈ రెండు కండిషన్స్లో ఏది తీవ్రమైనటువంటి దోషంగా మనం పరిగణించాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడన్నీ ఇళ్ళన్నీ కూడాను వరుసగా ఆనుకొని ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇళ్ళన్నీ సపరేట్ సపరేట్గా ఉండడం జరిగింది, కాంపౌండ్స్ అన్ని కూడాను ఒకదానికి ఒకటి ఆనుకొని ఉండడం జరిగింది. ఇవాళ రేపు మనం ఏర్పాటు చేసుకునేటువంటి హౌసెస్ అన్ని కూడాను ఈ విధంగా ఉండడం జరుగుతుంది. కాంపౌండ్లు కలిసి ఉండడము, ఇల్లు ఇంటి యొక్క గర్భాలు సపరేట్గా ఉండడము, ఆనుకోకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొక హౌస్కు సంబంధించి ఎటువంటి సెట్ బ్యాక్స్ లేవు, జాయింట్ గోడలు అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటే స్లాబ్ ఏరియా కింద
ఒకటి రెండు మూడు నాలుగు నలుగురు అన్నదమ్ములకు సంబంధించినటువంటి గృహాలు అనేది ఉండడం జరిగింది జాయింట్ గోడలతో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బిల్డప్ బిల్డర్స్ డెవలప్ చేసేటువంటి కన్స్ట్రక్షన్స్కి సంబంధించి పేరుకు మాత్రం బయటికి గ్యాప్లు కనపడతాయి, కింద బెల్టులన్నీ ఒకటే ఉంటాయి, పిల్లర్లన్నీ కాలమ్స్ అన్ని లైన్లు కలిపేసి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఒకటి. తర్వాత ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇదొక హౌస్, దీని పక్కన ఇక్కడ ఒక హౌస్, ఇక్కడ ఒక హౌస్, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఆనుకునే ఉండడం జరిగింది. మధ్యలో ఎటువంటి సెట్ బ్యాక్స్ లేవు, గ్యాప్లు లేవు. ఈ అన్ని కండిషన్స్లో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి గృహానికి సంబంధించి ఇదంతా జాయింట్ కూడా వీరి యొక్క స్థలం ఎంతవరకు అయితే ఉంటుందో, వీరికి వచ్చేటువంటి భాగం ఎంతవరకు అయితే ఉంటుందో దాని వరకు తొలి చేసేసి మళ్ళీ అదే ప్లేస్లో ఆనించి గోడ పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను దోషాలుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. మీకు కాంపౌండ్లో ఆనుకొని ఉన్న ఒకటే స్లాబ్ ఏరియా కింద ఇల్లు జాయింట్ గోడలతో కలిసి ఉన్న, ఒకటే స్లాబ్ ఏరియా లేకుండా గోడల్లో జాయింట్ ఉండి ఇల్లు కలిసి ఉన్న, ఇవన్నీ కూడాను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి అరేంజ్మెంట్స్ బట్టి వాటి యొక్క దోషాలు ఏర్పడటం కావచ్చు, ఆ దోష తీవ్రతలు ఉండడం కావచ్చు జరుగుతూ ఉంటుంది. ఈ మీరు అడిగినటువంటి ఏదైతే కండిషన్ ఉందో, కాంపౌండ్లు లేకుండా ఇల్లు కలిసి ఉండడం దోషమా, కాంపౌండ్లు ఉండి కాంపౌండ్లు మాత్రం కలిసి ఉండడం దోషమా అంటే, కాంపౌండ్లు లేకుండా ఇల్లు కలిసి ఉండడమే దోషం. ఎక్కడైతే మనకి కాంపౌండ్లు వస్తాయో ఆ కాంపౌండ్లు మాత్రమే ఆనుకొని ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇల్లు ఎక్కడా కూడా ఆనుకోలేదు, రెండు ఇళ్లకు మధ్యలో ఉన్నటువంటి కాంపౌండ్లు మాత్రమే ఆనుకొని ఉండడం జరిగింది. ఈ ఇక్కడ ఉండేటువంటి దోష తీవ్రత చాలా తక్కువ ఉంటుంది, కానీ ఇల్లు ఆనుకొని ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి దోష తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నిర్మాణాలు ఒకదానికొకటి ఆనుకొని ఉండడం వల్ల ఆయం యొక్క ఫలితాల్లో ఏమైనా మార్పులు ఉంటాయా, మరి ముఖ్యంగా ఈ జాయింట్ గోడలకు సంబంధించి అడగడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఉంటే మనం ఎంత మంచి గణితం ఇచ్చినప్పటికీ కూడాను జాయింట్ గోడలు వచ్చినప్పుడు ఆయం యొక్క ఫలితము ఉండకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు. పక్కన ఉన్నటువంటి హౌస్ యొక్క ఫ్లోరింగ్ లెవెల్స్, అరేంజ్మెంట్స్, వాళ్ళ యొక్క బాత్రూమ్లు, సెప్టిక్ ట్యాంక్స్, వీటి అరేంజ్మెంట్స్, మన ఫిజికల్ స్ట్రక్చర్కి ఎక్కడ అవి బేస్ అయి ఉన్నాయి, ఇవి చాలా అంశాలు కూడా ఆధారపడి ఉంటాయి. ఆయం గణితము టోటల్ హౌస్కు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో ఒక ప్రధాన అంశమే తప్పితే ఆయం గణితం మాత్రమే ఇంటి యొక్క ప్రధాన అంశం కాదు. చాలా రకాలైనటువంటి అంశాలు, ద్వారాలు కావచ్చు, అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇవి కూడాను ప్రముఖ పాత్ర వహించడంలో ఎటువంటి ఇది లేదు. ఒక మంచి ఆయం గణితం ఇచ్చి ద్వారాలు కరెక్ట్ స్థానాల్లో లేకపోయినప్పటికీ ఫలితాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం లేదు. నేను ప్రీవియస్ వీడియోలో కూడాను దీనికి సంబంధించి మీకు చెప్పడం జరిగింది. ఆయం గణితం మాత్రమే ఇచ్చి బాత్రూమ్లు, సెప్టిక్ ట్యాంకులు కరెక్ట్ ప్లేస్లో కాకుండా రాంగ్ ప్లేస్మెంట్స్లో ఇవ్వడము, ద్వారాలు రాంగ్ ప్లేస్మెంట్స్లో ఇవ్వడము, అరేంజ్మెంట్స్ రాంగ్ ప్లేస్మెంట్లో ఇవ్వడము, ఇలా చేసినంత మాత్రాన ఆయం యొక్క ఫలితం ఒక్కటి వీటన్నిటిని కంట్రోల్ ఏం చేయదు, వీటన్నిటినేమి కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయం అనేటువంటి ఆయం యొక్క ప్రాధాన్యత అనేటువంటిది మిగిలినటువంటి అన్ని అంశాలతో పోల్చుకున్నప్పుడు ఆయం యొక్క ప్రాధాన్యత కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అదొక్కటి మాత్రమే ప్రధాన అంశం కాదు, అన్ని అంశాల్లో అది కూడా ఒక ప్రధాన అంశం మాత్రమే. తర్వాత నైరుతి సెప్టిక్ ట్యాంక్, నైరుతి వాటర్ ట్యాంక్స్, ఓవర్ హెడ్ ట్యాంక్స్. చాలామంది ఏంటి అంటే ఈ రీసెంట్ టైమ్స్లో వీడియోలు చూసిన తర్వాత, సార్ మాకు ఇంట్లో నైరుతిలో వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉండిందండి, ఎవరు బట్టినా అది ఉండకూడదు అంటున్నారు, వీడియోలో వద్దని చెప్తున్నారు, దానివల్ల ఇబ్బందులు ఉంటాయి అంటున్నారు, యజమానికి ప్రమాదం అని చెప్తున్నారు, మరి మా ఇంట్లో నైరుతిలో వాటర్ ట్యాంక్ ఉండిందండి, ఆ ట్యాంక్ని మేము మార్చాలని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది. నైరుతిలో ఉండేటువంటి వాటర్ ట్యాంక్స్ ఎవరు మార్చాల్సినటువంటి అవసరం లేదు అని అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సింటెక్స్ వాటర్ ట్యాంక్స్ పెడుతుంటారు. ఈ కింద బేస్ ఉంచి కావచ్చు, లేదంటే బేస్ లేకుండా కావచ్చు, సింటెక్స్ వాటర్ ట్యాంక్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళైతే మాత్రం ఏ ఆలోచన పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. నైరుతి కావచ్చు, పడమర మధ్య భాగం కావచ్చు, వాయువ్యం కావచ్చు, ఈ ప్రదేశాల్లో ఎక్కడైనా వాటర్ ట్యాంక్ మీకు సింటెక్స్ వాటర్ ట్యాంక్ వచ్చింది అని అంటే మీరు దాని గురించి ఏం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అది అంత ఎక్కువ ప్రభావం అయితే ఏమీ చూపించదు ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడాను. అది ఫిజికల్ స్ట్రక్చర్ కాదు, ఒక రిమూవబుల్ టైపు
స్ట్రక్చరే కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సినటువంటి అంత అవసరం లేదు. ఏ కంపారిటివ్లీ ఫిజికల్ స్ట్రక్చర్ ఏదైతే మనం సిమెంట్తో కావచ్చు, ఇటుకరాళ్లతో కావచ్చు, అచ్చుల రూపంలో కావచ్చు ఏర్పాటు చేసుకునేటువంటి అరేంజ్మెంట్స్ వాటితో పోల్చుకుంటే ఇది అంత ప్రభావవంతమైనటువంటి స్ట్రక్చర్ ఏం కాదు. కాబట్టి దీని గురించి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఏం లేదు, వరీ అవ్వాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఈ సింటాక్స్లు నైరుతిలో ఉన్నాయేం కాదు, పడమరలో ఉన్నాయేం కాదు, వాయువ్యంలో ఉన్నా కానీ ఏమి కాదు. దీని గురించి మీరు ఆలోచించాల్సినటువంటి పని లేదు. అయితే ఎవరు ట్యాంకీలు మార్చాలి? డిగ్రీలలో చెక్ చేసుకున్నప్పుడు నైరుతిలో ఎవరికైతే ట్యాంకీలు ఉంటాయో, ఫిజికల్ స్ట్రక్చర్స్ ఉంటాయో, ఆ స్ట్రక్చర్స్ కూడాను దోషపూరితమైనటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయో వారు మాత్రమే ఆ ట్యాంకీలను మార్చాలి. నేను ప్రీవియస్గా కూడాను మీకు వీడియోలో చూపించడం జరిగింది. నైరుతిలో ఉండేటువంటి క్లోజ్డ్గా ఉండేటువంటి వాటర్ ట్యాంక్స్ కింద స్లాబ్ ఏరియాను కవర్ చేస్తూ, దక్షిణం కూడా పడమర కూడా కవర్ చేస్తూ, నైరుతి మూలం మొత్తం బ్లాక్ చేసేలాగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ పెడుతుంటారు చాలామంది. కింద ఎటువంటి ఎయిర్ ఫ్లో కూడా లేకుండా అటువంటి వారు ఖచ్చితంగా మ్యాండేటరీగా నైరుతిలో ఉండేటువంటి వాటర్ ట్యాంక్స్ని మార్చాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీళ్ళు వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నారు, కింద ఎయిర్ ఫ్లోకి గ్యాప్ ఉంది, చుట్టుపక్కల అన్ని వైపులా గ్యాప్ ఉండడం జరిగింది, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు నైరుతిలో ఏర్పాటు చేసుకున్నటువంటి ట్యాంక్ మీరు అబ్జర్వ్ చేస్తే నాలుగు వైపులా గ్యాప్ ఉండింది. ఫ్లోర్లో నుంచి ఆర్సీసీ స్లాబ్లో నుంచి రాడ్లు వదిలేసి రాడ్లు పైకి లేపి వాళ్ళు కన్స్ట్రక్షన్ తీసుకోవడం జరిగింది. ఇది కొంతవరకు మాత్రమే దోషం, కంప్లీట్ దోషం ఏం కాదు ఇది. తర్వాత ఈ సింటాక్స్కి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వరలకు సంబంధించి కూడాను నైరుతి భాగంలో ఉన్నప్పుడు మనం వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కింద ఈ విధంగా కాకుండా కొద్దిగా ఎయిర్ ఫ్లో ఉండేలాగా మనం ఈ ట్యాంక్స్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే దోషమేగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఫిజికల్ స్ట్రక్చర్లో ఏర్పాటు చేసుకున్నటువంటి వాటర్ ట్యాంక్స్కి మాత్రమే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాటికి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ట్యాంక్స్ పడమర భాగానికి సంబంధించి ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే ఉత్తమ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అది డిగ్రీలో కావచ్చు, దిశాపరంగా కావచ్చు, స్ట్రక్చరల్గా కావచ్చు, వీటన్నిటిని చూసుకోండి. చాలామందికి ఏంటి అని అంటే లెంత్ ఎక్కువగా ఉన్నటువంటి హౌసెస్ ఏవైతే ఉంటాయో, 10 నుంచి 15 డిగ్రీలు టిల్ట్ ఉండేటువంటి హౌసెస్ ఏవైతే ఉంటాయో, తూర్పు ఫేసింగ్ వాళ్ళకి కావచ్చు, పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి వారికి సంబంధించి కావచ్చు, నైరుతి మూలలో స్ట్రక్చర్లో నైరుతి మూలలో ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ అది పడమరలోనే రావడం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకోండి, వాటికి సంబంధించినటువంటి జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి, దక్షిణం ఫేసింగ్కి సంబంధించినటువంటి వారికి లెంత్ ఎక్కువ వచ్చి విడ్త్ తక్కువగా వచ్చింది అనుకోండి, నైరుతి మూలలో ఏర్పాటు చేసేటువంటి ట్యాంక్ నైరుతిలోనే రావడం జరుగుతుంది. కాబట్టి వారు ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. స్ట్రక్చర్లో కావచ్చు, ఏర్పాటు చేసుకునే దానికి సంబంధించి కావచ్చు, ప్లంబింగ్కి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఇవన్నీ కూడాను మీ లోకల్లో ఉండేటువంటి ఎవరైతే సిద్ధాంతి గారు ఉంటారో ఆయన్ని సంప్రదించండి. మీ ఇంటి సిద్ధాంతి గారు కావచ్చు, మీ ప్లాన్ ఇచ్చినటువంటి సిద్ధాంతి గారు కావచ్చు, వారి యొక్క పర్యవేక్షణలో వీటన్నిటికి సంబంధించి మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుంటూ వాటి నిర్మాణాలు చేసుకోవటం వల్ల ఇబ్బందులు లేకుండా ఉంటాయి. లేదు అంటే మాత్రం దాని గురించి తర్వాత మళ్ళీ వరి అయిపోతే కష్టమవుతుంది. కాబట్టి నైరుతిలో ట్యాంకీలు ఉండేటువంటి వారు ప్రత్యేకంగా అయితే మీరు దాని గురించి అయితే సింటాక్స్లకు సంబంధించినటువంటి వారైతే ఏమీ కంగారు పడాల్సినటువంటి పని లేదు. తర్వాత తల్లిదండ్రులు మా వద్ద ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయా? చాలామంది ఏంటి అని అంటే జాబ్స్ చేసేటువంటి వారు రీసెంట్ టైమ్స్లో వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ దగ్గరికి తెచ్చుకోవడము, అది అబ్బాయిలు కావచ్చు, అబ్బాయిలు లేకుండా కేవలం అమ్మాయిలు మాత్రమే వాళ్ళకుండి వాళ్ళ అమ్మాయిల దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళినప్పుడు కావచ్చు, అక్కడికి వాళ్ళు వెళ్ళిన తర్వాత అనారోగ్య సమస్యలు వారికి రావడం, వాళ్ళ పేరెంట్స్కి రావడం కావచ్చు, వారికో లేదంటే వారి పిల్లలకు వాళ్ళ కుటుంబ సభ్యులకో అనారోగ్యాలు కలగడం అనేది జరుగుతుంది. కాబట్టి దాని గురించి ఆలోచన అనేది చాలామంది చేయడం జరుగుతుంది. దానికి కారణం వాస్తుపరమైనటువంటి లోపమా లేదు అని అంటే కేవలం వాళ్ళు రావడం వల్లే లోపమా అని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం నివసించేటువంటి ఒక గృహంలోకి మన పేరెంట్స్ని తీసుకొని వచ్చాం. ఇంతకాలం ఒక 1 BHKలో మనం ఉండడం జరిగింది. ఇప్పుడు పేరెంట్స్ వచ్చారు, వచ్చిన తర్వాత వారు ఎక్కడ నివసిస్తున్నారు, వాళ్ళ యొక్క బెడ్ పొజిషన్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ పడుకుంటున్నాము, మన పిల్లలు ఎక్కడ పడుకుంటున్నారు, లివింగ్ ఏరియాస్ ఎక్కడ. మనం రెగ్యులర్గా ఒక 4 ఉండేటువంటి హౌస్లో ఇంకొక 2
యాడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అరేంజ్మెంట్స్ మారిపోవడం అనేది జరుగుతుంది. ఎక్కడైతే ఈ లివింగ్ స్పేసెస్ కావచ్చు, స్లీపింగ్ పొజిషన్స్ కావచ్చు, స్టడీ పొజిషన్స్ కావచ్చు, ఇవన్నీ మారిపోతుంటాయో అప్పుడు పిల్లలకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, మీరు ఎవరైతే సందేహపడుతున్నారో మీకు కావచ్చు, ఎవరికైనా సరే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, డిప్రెషన్స్ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి అరేంజ్మెంట్స్లో బాత్రూమ్స్ కావచ్చు, ఎంట్రన్సెస్ కావచ్చు, వాటర్ సంప్స్ కావచ్చు, సెప్టిక్ ట్యాంక్స్ కావచ్చు, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కావచ్చు, ఇలాగ చాలా అంశాలు కూడాను ఆరోగ్యపరమైనటువంటి విషయాలకు సంబంధించి కూడాను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం తల్లిదండ్రులు మన దగ్గరికి రావడం వల్ల మాత్రమే వారికో మనకో మన పిల్లలకో అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పేసి అయితే మీరు ఆలోచన చేయొద్దు. కేవలం దానివల్లే పేరెంట్స్ని మళ్ళీ వాళ్ళ సొంత గ్రామాలకు పంపించే వాళ్ళు కూడా ఉండడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి అయితే మాత్రం మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఆరోగ్య సమస్యలు ఇవాళ రేపు అందరికీ కామనే మన లైఫ్ స్టైల్ మారిపోవడం జరిగింది. మనం ఏదైతే తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది పొల్యూటింగ్ ఎక్కువగా ఉండడం జరిగింది. తర్వాత ప్లింతేరియాలు తక్కువగా ఉండి దోషపూరితమైనటువంటి నిర్మాణాలు, బాత్రూమ్స్కు సంబంధించి మేజర్గా ఆగ్నేయుల బాత్రూమ్స్, వాయువుల బాత్రూమ్స్ ఇవాళ సర్వసాధారణం అయిపోయినాయి. అది ఎవరికైనా సరే చిన్న చిన్న అనారోగ్యాలు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. తీవ్రమైనటువంటి అనారోగ్యాలు కలిగించేటువంటి అంశాలు కూడా కొన్ని ఉండడం జరుగుతుంది. వాటికి సంబంధించి కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంటిని వాస్తుపరంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయించుకున్నప్పుడు ఏదైనా పర్టికులర్ థింగ్ దోషం అని చెప్పేసి మీకు వచ్చినటువంటి సిద్ధాంతి గారు చెప్తే దాని గురించి ఒకసారి ఆలోచించండి, ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అంతే తప్పితే పేరెంట్స్ మన దగ్గరికి రావడం వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి, ఖర్చులు పెరిగిపోయాయి, నష్టపోయాము, బిజినెస్ లాస్ అయ్యాము, జాబ్ పోయింది, ఇటువంటి వాటి గురించి అయితే మీరు ఆలోచించద్దు. కాబట్టి పేరెంట్స్ విషయంలో ఒకటికి రెండుసార్లు మనం ఆలోచించి మనం డెసిషన్ తీసుకోవాలి. ఇంతకంటే నేను ఇంకా ఏమి చెప్పలేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.